దేవుని నామమున అందరికీ శుభములు. రెండవ సామాన్య శనివారము మొదటి పఠనం. తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణమును సంపాదించెను. మొదటి పఠనము హెబ్రియులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 14వ వచనం వరకు. సహోదరులారా, ఆ దినములలో మొదట ఒక గుడారమును ఏర్పరచబడెను. దాని యందు దీపస్తంభమును బల్లయు దేవునకు అర్పింపబడిన రొట్టెలను ఉండెను. దానికి పవిత్ర స్థలమని పేరు. 2వ తెర వెనుక అతి పవిత్ర స్థలమును గుడారము ఉండెను. కాని క్రీస్తు ఇటనున్న సద్విషయములకు ప్రధాన యాజకుడిగా వచ్చి గుడారమున ప్రవేశించెను. మరింత శ్రేష్టమను సంపూర్ణమునైన అది మానవ నిర్మితము కాదు, అనగా ఇహలోక సృష్టికి చెందినది కాదు. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకుగాను మేకల యొక్క దూడల యొక్క రక్తమును తీసుకొని పోలేదు. తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణమును సంపాదించెను. మేకల యొక్క ఎద్దుల యొక్క రక్తమును దహింపబడిన దూడ బూడిదను మైలపడిన వారిపై చల్లబడినప్పుడు అవి వారికి శరీర శుద్ధి కలుగునట్లు పవిత్రులను చేయును. అటులైనచో ఇక నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిక అర్పించుకొనిన క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరములను ఇంకను ఎంతగానో శుద్ధి చేయును కదా. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 20వ వచనము నుండి 21వ వచనము వరకు. వారు ఇల్లు చేరగానే తిరిగి జనసమూహము గుమిగూడియందున భోజనము చేయుటకైనను వారికి వీలు పడలేదు. ఆయన ఆప్తులు ఆ విషయమును విని ఆయనకు మతి చలించినదని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచ్చటి నుండి తీసుకుని వెళ్ళుటకు వచ్చిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.